सो हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल हेचन मोड व्लॉग्स गुड मॉर्निंग फ्रॉम बोमडिल्ला सो निन्न व्लॉग अयिते चूसारु कदा मी अंदरू नच्चिंदी अनुकुंटुन्ना एवरन्ना निन्न व्लॉग नि मिस् अयि उंटे पैन ऐकान्स वदुलुतुन्ना लेदंटे किंद डिस्क्रिप्शन लो उंटुंदि ఒకసారి వెళ్ళి ఆ వ్లాగ్ నైతే చూసేయండి. నా లైఫ్లో ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడు చేయలేదు. అది కూడా నానోతో ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్ చేసాం మేము. యాక్చువల్లీ నిన్న మేము వచ్చేసి తేజ్పూర్ వరకు వెళ్ళిపోవాల్సింది. కాకపోతే ఏమైందంటే నిన్న స్నోఫాల్ హెవీ అయిపోవడం వల్ల మనం ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ రావడానికి 3 అవర్స్ పైన పట్టింది. సో ఇంకా చేసేది ఏం లేక నైట్ చీకటి అయిపోయింది కాబట్టి మనం బోమ్డిల్ అనే ఊర్లో హోటల్ తీసుకొని అక్కడైతే ఆగిపోయాం అన్నమాట. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి తేజ్పూర్ వచ్చేసి జస్ట్ 150 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్. సో కాబట్టి మేము తేజ్పూర్లో అయితే స్టాప్ తీసుకోకుండా యాక్చువల్లీ మా స్టాప్ వచ్చేసి దిమ్మాపూర్ అనమాట. దిమ్మాపూర్ వచ్చేసి నాగాల్యాండ్లో ఉంటుంది. ఈరోజు నాగాల్యాండ్ అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము. సో యాక్చువల్లీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాగాల్యాండ్లో. చాలా పరిస్థితులు కూడా బాగాలేవు. చాలా వరకు తలకాయ నొప్పులు అయితే ఉన్నాయి. చాలామంది ఏం చెప్తున్నారంటే నాగాల్యాండ్కి వెళ్ళడం సేఫ్ కాదు, ఒకవేళ అసలు పోలీసులు అయితే అక్కడ మిమ్మల్ని బార్డర్లో నుంచి వెళ్ళనీరు, పర్మిషన్ సీరు అని అంటున్నారు. మేబీ చూడాలి. మేమైతే ఈరోజు నాగాల్యాండ్ అయితే ఎంటర్ అయిపోతాం, బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడ నుంచి చూడాలి పరిస్థితి ఎట్లుంటుంది ఏంది అని అనేది. సో ఆల్మోస్ట్ మేము హోటల్ నుంచి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్స్ వచ్చాము. సో ఎప్పుడు ఇంట్రో హోటల్ రూమ్ నుంచో లేదా హోటల్ బయట నుంచో ఇస్తే బోర్ కొట్టేస్తుందని ఈసారి కొత్తగా కార్లో నుంచి ఇంట్రో ఇస్తున్నాను అనమాట. ఇంకొక 100 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఘాట్ రోడ్స్ కూడా అయిపోతాయి. ఆ తర్వాత మనం అరుణాచల్ ప్రదేశ్ అయితే దాటేసి అస్సాంలోకి ఎంటర్ అవుతాం. అస్సాంలో కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్తాము నాగాల్యాండ్లోకి. చూద్దాం, ఈరోజు పెద్ద టాస్కే. ఈరోజు వెళ్లాల్సింది టోటల్ రైడ్ డిస్టెన్స్ వచ్చేసి 350 కిలోమీటర్లు. ఎట్టయిద్దో ఏమో, 350 కిలోమీటర్లు హైవే మీద అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది ఘాట్ రోడ్డు కదా, కొంచెం టైం ఎక్కువే తీసుకోవచ్చు. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. ఇంకా చలో, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా తగిలితే వ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇది ఒక చోట అయితే ఆగాము మేము ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి. సో న్యూ ఇయర్ అయితే వచ్చేసింది, మీ అందరికి టెస్లా షేర్స్ అయితే ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాను. సో మీరు చూసుకుంటే టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్ అవుతా ఉంది. యుఎస్ కంపెనీస్ లైక్ టెస్లా, గూగుల్, అమెజాన్ వీటి గ్రోత్ అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు అమెరికన్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ కానీ లేదంటే సర్వీసెస్ కానీ యూస్ చేసే ఉంటారు. సో మీకు ఇప్పుడు ఈ కంపెనీస్ గ్రోత్ నుంచి మనం ఎలా బెనిఫిట్ పొందాలని చెప్తాను, చూడండి. సో చాలా మంది ఇండియన్ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు. నేను మీకు 2 రీజన్స్ చెప్తాను ఎందుకు యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్షనల్ షేర్స్ అనమాట. ఇదేంటంటే మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అయితే ఫుల్ స్టాక్ ని ఖచ్చితంగా కొనుక్కోవాలి, అదే యుఎస్ స్టాక్ మార్కెట్ లో అయితే అలా చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రాక్షనల్ షేర్స్ కూడా అయితే కొనుక్కోవచ్చు. అంటే సింపుల్ గా ఒక ఎక్స్పెన్సివ్ స్టాక్ లో మనం ఒక స్మాల్ పార్ట్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి రూపీ డిప్రిసియేషన్ అనమాట. సో అదేంటంటే రూపాయి విలువ పడిపోయినప్పుడు మన యుఎస్ స్టాక్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2011 లో $1 కాస్ట్ వచ్చేసి 46 ఇండియన్ రూపీస్, అదే ఇప్పుడు చూసుకుంటే $1 కాస్ట్ వచ్చేసి 74 ఇండియన్ రూపీస్. సో ఈ రూపీ డిప్రిసియేషన్ నుంచి కూడా మనం బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో ఇంకా యుఎస్ స్టాక్స్ ఇన్వెస్టింగ్ విషయానికి వచ్చేస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ బ్రోకర్స్ కానీ అకౌంట్ ఓపెనింగ్ ఫీజు, హై కమిషన్స్ అండ్ బ్రోకరేజ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను మీకు ఒక బెస్ట్ యాప్ గురించి అయితే చెప్తాను యుఎస్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి, అదే వచ్చేసి ఐఎన్డీ మనీ అనమాట. సో ఈ యాప్ లో వచ్చేసి అన్ని ఫ్రీ, మనకి స్టాక్స్ బయ్యింగ్ కి సెల్లింగ్ కి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు. అండ్ నో పేపర్ వర్క్ అండ్ నో అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ అండ్ నో మెయింటెనెన్స్ ఫీజ్ అండ్ నో ఛార్జ్ టు లోడ్ యుఎస్ స్టాక్ అకౌంట్ అనమాట. సో కింద డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ ద్వారా కానీ మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రివర్స్ సెక్షన్ లో మీకు ఫ్రీ టెస్లా స్టాక్స్ అయితే గెలుచుకోవచ్చు. ఆల్స్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయ్యేటప్పుడు మన కూపన్ కోడ్ HNM టెస్లా కనుక మీరు యూస్ చేస్తే మీకు ఫ్రీ టెస్లా షేర్స్ అయితే వస్తాయి. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఐఎన్డీ మనీ యాప్ లింక్ అయితే ఉంటుంది, వెంటనే లింక్ ని క్లిక్ చేసి అయితే మీ యుఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. అండ్ మ్యాటర్ ఏంటంటే మీకు అసలు ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి ఈ కొండల్లో అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయిన కాడ నుంచి జియో కొన్ని కొన్ని చోట్ల మాత్రమే సిగ్నల్స్ వస్తున్నాయి. బోమ్డిల్లా అనే ఊరు వరకు కొంచెం పర్లే, అక్కడక్కడ సిగ్నల్స్ వస్తాయి. వన్స్ మనం బోమ్డిల్లా సెలాపాస్ క్రాస్ అయ్యి తవాంగ్ వెళ్ళాము అంటే ఇంకా సిగ్నల్సే మర్చిపోండి, అసలు జియో నెట్వర్కే ఉండదు. సో ఇక్కడ మనకు పనిచేసేది వచ్చేసి ఎయిర్టెల్ ఒకటి, అండ్ ఐడియా వోడాఫోన్ గురించి ఐడియా లేదు కానీ BSNL కూడా వర్క్ అయ్యింది ఇక్కడ. సో బెటర్ ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ క్యారీ చేయండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఇన్ కేస్ జియో నెట్వర్క్ లేకపోయినా కూడా ఎయిర్టెల్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో నా దగ్గర ఎయిర్టెల్ జియో రెండు ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది, జియో సిగ్నల్ లేకపోయినా ఎయిర్టెల్తో మేనేజ్ చేసేసా. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కొండలు దిగేటప్పుడు న్యూట్రల్ చేసి బ్రేక్ ఎక్కువ వాడతారు, సో అలా అయితే వాడకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక 40 స్పీడ్లో వెళ్ళాలంటే నేను నా బండి సెకండ్ గేర్లో పెట్టేస్తాను. సెకండ్ గేర్లో పెట్టేసి యాక్సలరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, బండి దొల్లుకుంటా కిందకి వెళ్ళొద్ది. 40 ఇప్పుడు నువ్వు సెకండ్ గేర్లో నా బండి మ్యాక్సిమం 40 స్పీడ్ వెళ్ళొద్ది, కాబట్టి నేను ఎప్పుడైతే సెకండ్ గేర్లో పెట్టి వదిలేస్తానో 40 స్పీడ్ కన్నా దాటదు. ఎంత డౌన్ ఉన్నా కూడా ఇంజిన్ అరుస్తుంది కానీ దాటదు. సో ఇంజిన్ అరుస్తుంది కదా అని చెప్పి లేదా పెట్రోల్ అయిపోద్ది అని చెప్పి మనం క్లచ్ తొక్కి బ్రేక్ ఎక్కువ వాడాము అంటే బ్రేక్స్ ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రేక్స్ అప్పుడు పట్టేసేయచ్చు లేదంటే వదిలేసేయచ్చు కూడా. ఈ కొండల్లో అట్లాంటి పంచాయతీలన్నీ జరిగాయంటే చాలా రిస్క్, ఎవరు చూడడానికి కూడా ఉండరు, మెకానికులు కూడా ఉండరు ఈ ఏరియాలో. ఎక్కడ చూడండి ఏమైంది,
బ్రేక్ డౌన్ కాదు ల్యాండ్ స్లైడ్ అయింది, ల్యాండ్ స్లైడ్ అయ్యి రాళ్ళు తగిలినట్టున్నాయి అలా బండికి, సైడ్ ఆగింది ఆ బండి. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, బండి స్మూత్ గా వెళ్ళిపోద్ది. ఇంక లేదంటే ఇంజన్ బ్రేకింగ్ ప్లస్ లైట్ గా మన బ్రేక్స్ అప్లై చేసుకున్నా కూడా స్పీడ్ ఈజీగా కంట్రోల్ అయిపోద్ది, పూర్తిగా 100% బండిని బ్రేక్స్ మీదే డిపెండెంట్ చేయకుండా. సో నాకైతే మధ్యాహ్నం 1 గంట ఎప్పుడైద్దా అని అనిపిస్తుంది. రోజు ఉదయాన్నే ఆ బ్రెడ్ జాము తిని తిని నోరు సప్పగా అయిపోయింది. ఇప్పటికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతే ఎడన్నా ఆగేసి కడుపు నిండా తినాలి మీల్స్. ఇక్కడ హ్యాపీగా తినొచ్చు, మన సైడ్ ఫుడ్ బాగానే దొరుకుద్ది, అంటే రైస్ ఐటమ్ బాగానే దొరుకుద్ది, రైస్ దాల్ అంతా బాగానే ఉంటుంది అనమాట, తినొచ్చు, మేనేజబుల్. మన సైడ్ టేస్ట్ కాకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి తలకాయ నొప్పి. సో బాలక్పాంగ్ ఇక్కడ నుంచి 41 కిలోమీటర్స్ అండ్ తేజ్పూర్ ఇక్కడ నుంచి వచ్చేసి 71 కిలోమీటర్స్. వన్స్ మనం బాలక్పాంగ్ వెళ్ళిపోయాము అంటే ఇంకా మనం అస్సాంలోకి ఎంటర్ అయిపోయినట్టే. బాలక్పాంగ్ వచ్చేసి లాస్ట్ ఊరు మనకి అరుణాచల్ ప్రదేశ్కి. మేము ఇన్నర్ లైన్ పర్మిట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వరకు ఎక్కడా చెక్ చేయలే, ఏంద్రా నాయన ఎక్కడా చెక్ చేయలేదని అనుకున్నాం. నిన్న మేము బోమ్డిల్లాలో హోటల్ తీసుకున్నాం కదా, సో వాళ్ళు అడిగారు ఇన్నర్ లైన్ పర్మిట్స్. సో ఇన్నర్ లైన్ పర్మిట్స్ మనం అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడ హోటల్స్లో స్టే చేయాలన్నా కూడా ఇన్నర్ లైన్ పర్మిట్స్ కూడా అడుగుతారనమాట, మనకి ఐడి ప్రూఫ్తో పాటు ఇన్నర్ లైన్ పర్మిట్స్ కూడా అడుగుతారనమాట. అండ్ ఇప్పుడు మేబీ మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు బార్డర్ దగ్గర ఏమైనా చెక్ చేయొచ్చు, మేము ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఏం చెక్ చేయలేదు కానీ రిటర్న్లో ఏమైనా చెక్ చేయొచ్చు. బాలక్పాంగ్ 41, తేజ్పూర్ 100 ఉందా, నేను 70 అని అనుకుంటున్నా, 100 ఉంది. సో మనం తేజ్పూర్ అయితే వెళ్ళట్లా, తేజ్పూర్ అవుట్స్కట్స్ మీద ఈరోజు దిమ్మాపూర్ వెళ్ళిపోతాం. వన్స్ మనం ఈ కొండలు దాటేస్తే చాలబ్బా, ఇంకా తర్వాత మొత్తం రోడ్స్ బాగానే ఉంటాయి, ఉన్నంతలో హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు. క్లౌడ్స్ చూడండి, ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి క్లౌడ్స్, ఒక చోట అయితే విజిబిలిటీ 0, అట్లుంది సిచ్యువేషన్. సో గైస్ ఎగ్జాక్ట్లీ అస్సాం బార్డర్కి అంటే బాల్క్పాంగ్కి ఒక 28-25 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక చోట ఆగాము ఫుడ్ తిందామని. టైం ఎగ్జాక్ట్లీ 12:45 అవుతుంది, త్వరగానే ఆగేసాం ఈరోజు. ప్రతిరోజు 3కి 4కి, నిన్నైతే ఏకంగా 6 తిన్నాము, ఈరోజు కొంచెం పర్లేదు త్వరగానే ఆగాము. ఈ హోటల్ నేమ్ కూడా అయితే ఏం లేదు మాకు, ఆన్ ద వేలో ఘాట్ రోడ్లో వచ్చింది అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం ఘాట్ రోడ్డే. సో ఇక్కడ ఆగేసాం మళ్ళీ, ఎందుకంటే నెక్స్ట్ మనకి బాల్క్పాంగ్లో కొన్ని హోటల్స్ ఉంటాయి, కాకపోతే టౌన్ కాబట్టి మళ్ళీ పార్కింగ్ కార్కి దొరుకుద్దా లేదా అని చెప్పి అదో టెన్షను. అండ్ వన్స్ మనం బాల్క్పాంగ్ క్రాస్ అయ్యాము అంటే ఇంకా హోటల్స్ అనేవి ఉండవు, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది తేజ్పూర్ వరకు, ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇంకా మేము తేజ్పూర్ ఇచ్చేసరికి 2:33 అట్టుద్ది, అందుకని చెప్పి ఏడ ఆగిపోయాము, ఎందుకు వచ్చింది పంచాయతీలే అని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఈరోజు వెళ్లాల్సిన డెస్టినేషన్ దిమ్మాపూర్కి 230 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ తల్లి వచ్చేసి నైట్ 9 వెళ్తామని చూపిస్తుంది, మేబీ మేము వెళ్ళేసరికి 10:00 or 10:30 అవ్వచ్చు. మనకి రైల్లో ఫస్ట్ రైన్ఫాల్ ఇదే. అసలు హైలైట్ ఏంటంటే నేను మీకు చెప్పడం మర్చిపోయా, అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఒక టోల్ గేట్ కూడా లేదు, అయినా ఈ ఘాట్ రోడ్లో టోల్ గేట్లు ఎవరు లేని మెయింటైన్ చేసేది. అండ్ ఇవన్నీ బీఆర్ఓ కిందకు వస్తాయి కాబట్టి రోడ్స్ బీఆర్ఓ కిందకు వచ్చే రోడ్స్లో ఎక్కడ టోల్స్ అయితే కలెక్ట్ చేయరు, నేను చూసిన దాని ప్రకారం కాదు అసలు కలెక్ట్ చేయరు టోల్స్. సో వర్షం అయితే కొంచెం హెవీగానే పడుతుంది, కారు ఉండడం వల్ల మాకు అడ్వాంటేజ్, హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి రైన్ఫాల్ ఎక్కువ పడుతుంది, ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది ఇలాగే ఫారెస్ట్ ఏరియా. వన్స్ మనం ఇది క్రాస్ అయిపోయాము అంటే మేబీ రైన్ఫాల్ తగ్గొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ మాకు రకరకాల క్లైమేట్స్ అన్నింటిని చూపిస్తుంది, స్నో చూపించింది, స్నో ఫాల్ చూపించింది అండ్ రైన్. ఇదిగోండి ఇట్లా రన్నింగ్ తిరిగాము, వర్షం తగ్గిపోయింది, ఇంకో 10 అడుగులు వెళ్తే వర్షం కూడా ఉండదు అన్నమాట, రకరకాలుగా ఉంటున్నాయి. మేఘాలు వచ్చి ఆ కొండ కానుకొని ఆడవరకే వర్షం కురుస్తుంది, వన్స్ ఆ కొండను మనం దాటేసాము అంటే ఇంకా తర్వాత ఏం వర్షం ఉండదు. సో గైస్ మనం ఎగ్జాక్ట్లీ తేజ్పూర్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:30 అవుతుంది, ఈరోజు కొంచెం లేటే అయింది. తేజ్పూర్కి మేము యాక్చువల్లీ 1:30 ఆ టైం కల్లా వచ్చేయాల్సింది, అట్లాంటిది 3:30 అయింది. అయినా పర్లేదు, మేము గూగుల్ టైంని అయితే ఇప్పటికి ఒక 20 మినిట్స్ బీట్ చేసాం, అంటే బీట్ చేయడం అంటే నాన్ స్టాప్గా వచ్చేస్తున్నాం అనమాట, ఎక్కడ బ్రేక్స్ ఎక్కువ తీసుకోకుండా. సో ఇందాక తినడానికి మాత్రమే ఆగాము, ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తానే ఉన్నాము. సో కార్ కదా మనకున్న అడ్వాంటేజ్ అయితే ఇదే, ఒకవేళ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, బాడీ అసలు స్ట్రెస్ అవ్వడం ఏమీ ఉండదు. సో పెట్రోల్ కూడా మాకు అయిపోవచ్చింది, నిన్న మేము సెలాపాస్ ముందల కొట్టేయడమే పెట్రోల్ 1000 రూపీస్కి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది, పర్లే మైలేజ్ కూడా మాకు ఆల్మోస్ట్ 22 అట్లా ఇచ్చింది. ఇప్పటి వరకు ఘాట్ రోడ్ ట్రావెల్ చేసాం కాబట్టి సో లాస్ట్ 40-50 కిలోమీటర్స్ నుంచి మనకి ఈ విధంగా ప్లెయిన్ రోడ్స్ ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు అయిపోయింది ఈ విధంగా హైవే అని చూసి, మనం 4-లైన్ హైవేని ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ తర్వాత చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ ఎంట్రైన్ కాడ నుంచి మనకి 2 లైనే మొత్తం, ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే తలకాయ నొప్పులు ఏంటంటే ఇక్కడ రోడ్ని వీళ్ళు సర్వీస్ లైన్లో వాడేస్తున్నారు, సో ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి,
కొన్ని కొన్నిసార్లు రైట్ సైడ్ వస్తున్నాయి, కొన్ని కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి, రకరకాలుగా ఉన్నారనమాట ఛానల్. బ్రేక్స్ ఎక్కువ తీసుకోకుండా నాన్ స్టాప్గా వెళ్ళినా కూడా ఒక 9:00 ఆ టైం కల్లా మేము దిమ్మాపూర్ అయితే రీచ్ అయిపోతాము. సో ఈరోజు మేము ఎట్లేదన్నా దిమ్మాపూర్ అయితే వెళ్ళిపోవాలి. సో రేపు అక్కడ మీకు లోకల్లో కొన్ని ఉన్నాయి చూపించాల్సినవి, అవి చూపించేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి అయితే మూవ్ అయిపోతాం. యాక్చువల్లీ నాగాల్యాండ్లో ఎక్కువ ప్లేసెస్కి తిరగడానికి మనకైతే పర్మిషన్ లేదు, కానీ చూడాలి దిమ్మాపూర్ వెళ్ళి అక్కడ కనుక్కుంటే కానీ మాకు ఒక క్లారిటీ అనేది రాదనమాట. ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఏమీ బాగాలేవు అక్కడ. కాబట్టి మేము కూడా ఏంటంటే అక్కడ లోకల్లోనే కాకుండా కొంతమంది తిరుగున్న వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ. సో రీసెంట్గా ట్రావెల్ చేశారనమాట నాగాల్యాండ్కి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిఫరెన్స్లు తీసుకుంటున్నాము, వాటిని బేస్ చేసుకొని మేమైతే ఒక డిసైడ్ అవ్వాలి. సో మేమైతే కన్ఫామ్ నాగాల్యాండ్లోకి అయితే ఎంటర్ అవుతాం, అదైతే పక్క. కానీ ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఎంత లోపలికి వెళ్తాం అనేది అక్కడికి వెళ్తే కానీ మనకు అప్డేట్ రాదు, ఎందుకంటే రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి రూల్స్ ఇక్కడంతా. ఓ ఇదేదో జంక్షన్ వచ్చింది, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి, అంటే టువార్డ్స్ గౌహతి రూట్ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం తేజ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతాం. సో ఈ హైవే వచ్చేసి NH-37 అనమాట. చూడండి మొత్తం ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే లోకల్ రోడ్స్ వాడినట్టు వాడేస్తున్నారు హైవేని కూడా. ఇదంతా సిమెంట్ హైవే అయ్యేసరికి చాలా స్ట్రాంగ్ ఉంది, మనకి పాట్ హోల్స్ లేవు ఏం లేవు, ప్రశాంతంగా 70 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం స్పీడ్స్. ఇట్లా ప్లెయిన్ రోడ్స్ ఉంటే మనకి కార్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది, కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మన బాడీ అదర్ దట్ ఇటు కాబట్టి కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదంతా వచ్చేసి ఎలిఫెంట్ కారిడార్ అనమాట. సో నాగాల్యాండ్ బార్డర్కి ఎగ్జాక్ట్లీ మనము 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఎంత డీప్ ఉందంటే అంత డీప్గా ఉంది ఈ ఫారెస్ట్, చాలా హెవీ ఫారెస్ట్ అసలు. సో ఈ ఏరియాలో ఏనుగులు ఎక్కువ తిరుగుతాయంట. నేను ఇక్కడ ఇందాక ఆగాము జస్ట్ ఒక కాఫీ బ్రేక్ కోసం, అప్పుడు మాట్లాడాము అక్కడ లోకల్లో ఏం చెప్పారంటే సో కొంచెం నిదానంగా వెళ్ళండి, ఒక్కోసారి ఏనుగులు అవి రోడ్ల మీద తిరిగే ఛాన్సెస్ ఉంటాయి, దగ్గరికి కాక వెళ్ళబాకండి ఒకవేళ మీరు ఏనుగుల్ని రోడ్డు మీద చూసినా కూడా అని చెప్పారు. సో అందుకే మేము బిలో 60 మెయింటైన్ చేస్తున్నాం స్పీడ్ అంతా. ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లు కూడా ఎట్టున్నాయంటే మొత్తం ఫారెస్ట్ లోపల ఉన్నాయి. సో మ్యాక్సిమం టైం ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. సో మ్యాక్సిమం ఈ టైంలో ఏనుగులు అనేవి రావు అని అనుకుంటున్నా, మేబీ చెప్పలేం. నేనైతే ఒక ఏనుగన్నా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా, అంటే ఎప్పుడు రోడ్డు మీదకి అడవిలోంచి వచ్చే ఏనుగుల్ని చూడలేదు నేను. ఇదిగోండి ఇక్కడెక్కడ చూసినా బోర్డులు ఉన్నాయి డ్రైవ్స్లో ఎలిఫెంట్ కారిడార్ అని అని చెప్పి. మనకి ఎక్కడన్నా చూడండి అట్లీస్ట్ 100 మీటర్స్కి ఒక బోర్డు అన్నా ఉంటుంది. మనకి ఈ నార్త్ ఈస్ట్ అంతా మెయిన్, ఎస్పెషల్లీ మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం ఈ ఏరియాలు చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా ఫారెస్టే ఉంటుంది. ఈ వైల్డ్ యానిమల్స్ అన్నీ రోడ్ల మీదకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో గైస్ కరెక్ట్గా ఇంకా 70 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి దిమాపూర్కి. సో పెట్రోల్ బంక్ లాగి పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నాము. ఇక్కడ మాస్క్ కంపల్సరీ అనమాట, కారులో ఇద్దరు ఉంటే కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, ఒకరికైతే అవసరం లేదంట. సో ఇప్పుడే పోలీసులు ఆపి ఫైన్ అయిపోయారు. మేము బయట నుంచి వస్తున్నాం మాకు తెలియదు సార్ అని చెప్పేసరికి సరే ఈసారికి వదిలేస్తున్నాం కానీ మాస్క్ ఇంకా నుంచి వాడండి అని అన్నారు. సో మేము మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం కారులో. సో మా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేశారు, చాలా చెక్ పోస్టులు ఉన్నాయి అసలు ఈ రూట్లో. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించేసి అండ్ అగైన్ మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఈ ఏరియాస్ అంతా లైక్ మేఘాలయ కానీ లేదంటే మేఘాలయ కొంచెం పర్లేదు, ఇది నాగాల్యాండ్ కానీ మిజోరాం కానీ త్రిపుర ఈ ఏరియాలన్నీ వచ్చినప్పుడు కొంచెం పెట్రోల్ అయితే చూసుకోండి, అంటే రేంజ్ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అనగానే ఫిల్ చేయించేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఫారెస్ట్ ఉండడం వల్ల 50-60 కిలోమీటర్స్ మనకి పెట్రోల్ బంక్లే ఉండట్లేదు, అట్లా సిచ్యువేషన్ వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇన్కేస్ ఫారెస్ట్లో ఒకవేళ పెట్రోల్ అయిపోయిందా ఇంకంతే చూసుకోండి, సీన్ సితార్ అయిపోద్ది. అండ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అన్ని హార్డ్ కాపీస్ తీసుకురావడానికి ట్రై చేయండి. సో మేము ఇందా సాఫ్ట్ కాపీస్ చూపించాము, యాక్సెప్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు. యాక్చువల్ నా దగ్గర ఆర్సీ కార్డు అన్నీ చూపించాము ఉన్నాయి అంతా ఓకే, కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఫోన్లో ఉందన్నమాట సాఫ్ట్ కాపీ, నేను ప్రింట్అవుట్ తీసుకురాలేదు అది. సో అట్లా యాక్సెప్ట్ చేయము అది దాన్ని హడావిట్ చేశారు. అవునా మేము ఇట్లా చెప్పాము ఏపీ నుంచి వస్తున్నాం రా బాబు అని అనేసరికి అప్పుడు సరేలే అని పంపించారు, బట్ హార్డ్ కాపీ తీసుకొని పెట్టుకోండి ఇంకా నుంచి అని చెప్పి పంపించారనమాట. ఇదేంటి మీద మీదకి వస్తున్నాడు. సో దిమ్మాపూర్ మ్యాక్సిమం 99% వెళ్ళిపోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏముండవు, కాకపోతే చెప్పలేము బోర్డర్ దగ్గర నైట్ టైమ్స్ అందులో మేము వెళ్ళేసరికి 8 అట్లా అవ్వచ్చు. నాగాల్యాండ్లో 9 నుంచి మార్నింగ్ 6 వరకు కర్ఫ్యూ ఉంది. సో ఎలో చేస్తారా లేదా అనేది టెన్షన్, 100% మేము 9 లోపల వెళ్ళిపోతాం, ఎందుకంటే గూగుల్ తల్లి మాకు 8:15కి వెళ్ళిపోతామని చూపిస్తుంది. సో మేము ఏం బ్రేక్స్ తీసుకోకుండా వెళ్ళిపోయినా కూడా ఆన్ టైం అయితే రీచ్ అవుతాం, ఒకవేళ లేట్ అయినా కూడా 8:30 లోపు అయితే వెళ్ళిపోతాం. కానీ లాక్డౌన్ వచ్చేసి 9 తర్వాత కదా, సో మనం ముందలే వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే చూడాలి నాగాల్యాండ్లోకి ఎంట్రీకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఏందో అని.
సో గైస్ అట్ లాస్ట్ మనం హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. సో నాగాల్యాండ్ ఎంటర్ అవ్వాలంటే ఓ పంచాయతీ ఉంది. సో మనం వచ్చేసి ఐఎల్పీలు తీసుకోవాలి నాగాల్యాండ్ ఎంటర్ అవ్వాలంటే. ఈ విషయం మాకు తెలియదు, మాకు బార్డర్ దగ్గరికి వచ్చాక తెలిసింది ఐఎల్పీ తీసుకోవాలని. సో బార్డర్ దగ్గర ఫుల్ టెన్షన్ పడ్డాం మేము, ఎట్ట చేయాలి ఏంది ఆప్తే ఏమని చెప్పాలి అని. ఐఎల్పీ ఏంటంటే మనకి అప్పటికప్పుడు అప్లై చేసిన ఈరు. సో మేము వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయడానికి కూడా ట్రై చేసాము, అవి చాలా డాక్యుమెంట్స్ అడిగారు. సో ఇంకా ఏదైతే అది అయింది బార్డర్కి వెళ్ళాక బార్డర్ లో చూసుకుందాంలే అని చెప్పి వచ్చేసాము. కాకపోతే ఒక్కరు లేరు అసలు, అంటే బార్డర్ దగ్గర పోలీసులు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఫోన్లు నొక్కోవడంలో నిద్రపోవడంలో బిజీగా ఉన్నారనమాట. ఆ తర్వాత నేను నెట్ లో కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏంటంటే, సో నాగాల్యాండ్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇప్పుడు మనం ఉన్నాం కదా దిమ్మాపూర్ ఊరు వస్తుంది. సో ఈ దిమ్మాపూర్ వరకు అయితే ఐఎల్పీ అవసరం లేదంట. అంతకు మించి మనం లోపలికి వెళ్ళాలి అంటే మయన్మార్ బార్డర్ గానీ మణిపాల్ గానీ ఈ ఏరియాస్ అన్ని పోవాలి అంటే మనం వాటికి మాత్రం ఐఎల్పీ కావాలి. ప్రెసెంట్ మనం ఉన్న ఊరికి అయితే ఐఎల్పీ అవసరం లేదు అని చెప్పి నెట్ లో చూశాను. ఇక్కడ హోటల్ వాళ్ళని అడిగితే కూడా అదే చెప్పారు, అవసరం లేదు అని హమ్మయ్య అని అనుకున్నాం మేమైతే. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ప్రాబ్లం ఏంటంటే మనకి నెక్స్ట్ మనం వెళ్లాల్సిన మణిపూర్ గానీ మిజోరాం గానీ, మిజోరాం అయితే అసలు ఎలోనే లేదు, అసలు వెళ్ళడానికి కుదరదన్నమాట. సో మణిపూర్ వెళ్ళడానికి ఐఎల్పీ తీసుకోవాలి, అది ఇక్కడ ఆఫీస్ ఉందా లేదా అని కనుక్కుంటున్నాము. ఇన్ కేస్ ఉంటే ఐఎల్పీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. యాక్చువల్లీ మణిపూర్ లో అంత చూడాల్సిన ప్లేసెస్ కూడా ఏం లేవు, మేము థింక్ చేస్తున్నాం వెళ్దామా వద్దానని. ఎందుకంటే ఈ స్టేట్స్ అని కొంచెం రిస్క్ గా ఉన్నాయి, నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం ఇవి కొంచెం రిస్క్ గా ఉన్నాయి అన్నమాట. మిజోరాం అసలు ఎలానే చెయ్యట్లేదు, నాగాల్యాండ్ ఇప్పుడు పర్మిట్స్ రావడం కష్టం, ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా చాలా రిస్క్ ఉంది, హెడ్ ఎయిక్స్. మాక్సిమం నాగాల్యాండ్ నేను ఎక్స్ప్లోర్ చేయడం స్కిప్పే చేస్తాను. సో మణిపూర్ ట్రై చేస్తున్నాం, ఎట్లా కుదిరితే అట్లా. మీకైతే నెక్స్ట్ వీడియోలో ఏందనేది అప్డేట్ ఇస్తాను. సో రేపు వచ్చేసి మనం ఇక్కడ మార్కెట్ ఒకటి ఉంది, మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ మార్కెట్ వీడియో రేపు వచ్చేది అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఐఎన్డి మనీ యాప్ లింక్ అయితే ఉంటుంది, వెంటనే లింక్ ని క్లిక్ చేసి అయితే మీ యూఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి.